సో అందరికీ నమస్కారం అండి. నేను జబర్దస్త్ శాంత్ కుమార్ గారు, మీ అందరికీ పరిచయం. సో ఇప్పుడు ఇంకో కరీర్ ముందుకేసి డైరెక్టర్ శాంత్ కుమార్ గా సినీ రంగంలోకి ఒక డైరెక్టర్ గా నాకు కొత్తగా అడుగు వేయడం జరిగింది. అందులో భాగంగానే నాతో నేను అంటూ ఒక మూవీ మన సాయి కుమార్ గారి లీడ్లో ఒక ఆదిత్య గౌడ్ గారు శ్రీనివాస అయ్య గారు వీళ్ళందరూ నటిస్తున్నటువంటి ఒక చక్కని చిత్రం. ఎల్ఆర్ గౌడ్ గారు దానికి నిర్మాత గారు ప్రశాంత్ గారు వ్యవహరిస్తున్నారు. సో ఈ రోజు ఇక్కడ కలవడానికి కార్యక్రమం మా మంచి మనసుతో ఈ రోజు మా సాంగ్ ని లాంచ్ చేయడానికి ఒప్పుకున్నటువంటి మా శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈ రోజులో పెద్ద సినిమాలు కాకుండా ఇలా చిన్న సినిమాలు ప్రోత్సహించి అడగంగానే మీరు మమ్మల్ని రమ్మంటాం, ఈ రోజు ఇలా చేయడం నిజంగా మీరు పెద్ద మనసుకి ఈరోజు కాస్తాను. నిజంగా మా పాట కూడా ఎందుకు మీతో చేయించాలనుకున్నావు అంటే ఇది మనది కూడా రెట్రో సాంగ్ స్టైల్ ఉంటుంది, మీది ఎప్పట్లో ప్రేయస్ రావాలి ఇలాంటి ఒక చక్కని పాటలు. దీనికి సార్ అయితే యాప్ట్ అవుతారు కరెక్ట్ గా ఈ సాంగ్ కి ఆయన టీమ్ అంతా అనుకొని మీతో ఖచ్చితంగా ఈ సాంగ్ మీతో చేయించాలని అనుకోవటం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఫాస్ట్ బీట్ ఈ బీట్ల మధ్య సాహిత్యం అనేది ఏంటో అర్థం కాకుండా రనవలన మధ్య పాటలు సాగుతూ ఉన్నాయి ఇప్పట్లో. అలాంటి చోట్ల ఒక మంచి మెలోడీ నెంబర్ ఒక రెట్రో లాగా ఒకసారి 1980s లో ఉన్న వాళ్ళందరికీ ఒకసారి అలా గుర్తు చేసే విధంగా మన పాట ఉంటుంది. సో ఈ పాట రచన స్వరకల్పన అంతా నేనే. సో కాబట్టి అలాగే డైరెక్టర్ గారు కాకుండా లిరిక్ రైటర్ గా కూడా 4 పాటలు రాయటం జరిగింది మూవీలో. సో అలాగే ఈ రోజు ఈ సాంగ్ ని మాకు లాంచ్ చేసినందుకు శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా సార్కి. అలాగే నాతో పాటు ఇక్కడ ఇంకొక మా మూవీలో సాయి కుమార్ గారితో పాటు ఇంకో సెకండ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఆదిత్య గారు, ఆయన కూడా ఒక 2 మాటలు ఇస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈరోజు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ శ్రీకాంత్ సాంగ్. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ హి టుక్ అవుట్ టైమ్ టు రిలీజ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. నాతో నేను సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని సాంగ్ అంటే నాకు మళ్ళీ పాత్ర రోజులు గుర్తొచ్చినాయి. ప్లే స్టార్ అయ్యి ఈ సినిమాలో నేను సేమ్ ఈ మెలడీ సాంగ్స్ అప్పట్లో చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మ్యూజిక్ కూడా మారిపోయింది, లిరిక్స్ మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. బట్ మళ్ళీ రెట్రో సాంగ్ లాగా మళ్ళీ చేయడం చాలా బాగుంది. అలాగే దీంట్లో మెయిన్ లీడ్ చేసిన సాయి కుమార్ కానీ, ఆయుక్ ఓం కానీ, అలాగే సాయి హీరోగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే ఎల్ఆర్ బాబు ప్రొడ్యూసర్గా ఈ సినిమా మీ ముందు రాబోతుంది. నేను ఆవరించాలని, వీళ్ళకి ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని, అలాగే శాంత్ కుమార్ గారు ఎందుకంటే నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను జబర్దస్త్ లైఫ్లో, మా సినిమాలో కూడా చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు, ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా విజయవంతమైన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నేను హైదరాబాద్ రాగానే 5th క్లాస్ వచ్చాను హైదరాబాద్కి. నేను చూసిన ఫస్ట్ హీరో శ్రీకాంత్ గారు ఫిలిం ఛానల్. సో టుడే ఈరోజు ఆయన టైం నుంచి ఈరోజు రెట్రో సాంగ్ ఆయన చూస్తూ ఇంకా ఆయన ఎలా ఫీల్ అవుతారు అంటే భయపడతాను. అండ్ నేను పాత రోజు గుర్తొచ్చాడంటే హాఫ్ సక్సెస్ ఫీలింగ్ వచ్చింది. సో ఆయన చాలా హార్ట్ఫుల్గా బ్లెస్సింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాతో నేను మూవీలో ఒక సాంగ్ లాంచ్ చేయడానికి మా గురుగారు పెద్ద ఆయన శ్రీకాంత్ సార్ ఇంతకుముందు నాకు పరిచయము. ఆయనతో నేను ముందు సినిమా తీయాలని ప్రయత్నం చేశాను, కానీ సార్ బిజీ కారణంగా నేను చేయలేకపోయాను. ఫ్యూచర్లో తప్పకుండా సార్తో నేను సినిమా తీస్తాను. ఈరోజు నేను అడిగిన వెంటనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు కూడా సార్ నాకు ఎప్పుడు హెల్ప్ చేసుకుంటాడు, ఎప్పుడు చేసినా నా ఫోన్ ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకుంటాడు. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాడు సార్.